ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి సమావేశం జరగబోతోంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు కేంద్రానికి ఏం చెప్పబోతున్నారు? విడిగా మళ్లీ ప్రధానితో భేటీ అవకాశం ఉందా? విభజన సమస్యలతో పాటు తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడే అవకాశం ఉందా? ముఖ్యంగా హైకోర్టు విభజన, 9-10 షెడ్యూల్ అంశాల గురించి కూడా ప్రస్తావనకు వస్తుందా? ఒకవేళ ప్రధాని స్పష్టమైన హామీ ఇస్తే పార్లమెంట్ సమావేశాల్లో అనుకూలంగా వ్యవహరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వస్తున్నాయా? అలాగే ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. విభజన సమస్యలకు సంబంధించి హైకోర్టు విభజన ఒకటే కాదు, మిగతా అంశాలతో పాటే అది కూడా ఒక సమస్యగా పార్లమెంట్లో తమ వ్యూహం అనుసరించాలని, ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ పార్లమెంట్ నేతలతో రేపు మధ్యాహ్నం సమావేశం కాబోతున్నారు, మరి ఎటువంటి వ్యూహం అనుసరిస్తారు, ఈ అంశాలకు సంబంధించి లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు గండ్రా వెంకటరమణారెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వారు జాయిన్ అవుతున్నారు. ఇక ముళ్ళపూడి రేణుక గారు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి, పాతూరు సుధాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏపీ బీజేపీ ముఖ్య నేత. రైట్, సుధాకర్ రెడ్డి గారు, మీతో ప్రారంభిద్దాం. ఏం చేయబోతున్నారు, ఎటువంటి వ్యూహం అనుసరిస్తున్నారు, దానికన్నా ముందు ఏం చెప్పబోతున్నారు? అంతరాష్ట్ర మండలి సమావేశంలో దాదాపు 15 ముఖ్యమంత్రులు పార్టిసిపేట్ చేస్తున్నారు, దాదాపు 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న సమావేశం. సరే, ఒకటి మొత్తం కీలకమైన అంశాలు ఆధార్ కార్డు కానివ్వండి, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు రిలేషన్ ఒకటైతే, తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి ఏం కావాలని అడగబోతున్నారు? అంటే గత 2 సంవత్సరాల నుంచి పునర్విభజన చట్టంలో ఉండేటువంటి అంశాలు పలు పర్యాలు ప్రస్తావిస్తూనే వచ్చినాం. అయినప్పటికీ కూడా చాలా సంవత్సరాల తర్వాత ఇలా అంతర్రాష్ట్ర మండలి సమావేశం జరుగుతుంది కాబట్టి మౌలిక అంశాలు ఏవైతున్నాయో, ఇలా హైకోర్టు విభజన కానివ్వండి, అదేవిధంగా జల వివాదాలు ఏవైతున్నాయో వాటి గురించి కూడా ప్రస్తావిస్తారు. ఇంకా మౌలికమైనటువంటిది ఏంటంటే విద్యా విషయంలో గతంలో ఎస్ఎస్ఏ కానీ ఆర్ఎంఎస్ఏ కానీ 1-to-1 భేటీలో మాత్రమే మాట్లాడే అవకాశం ఉంటుంది, దాంట్లో మండలి సమావేశంలో మాత్రం అంతర్రాష్ట్రంలో ఉండేటువంటి దాని గురించి పరిమితం అవుతారు. ఆ పరిమితం అయినప్పుడు మాత్రం స్పష్టంగా ఇగో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఇవి ఉన్నాయి అనేటువంటిది ప్రస్తావించి దానికి అనుగుణ్యంగా ఏమన్నా మనకు సరి అయినటువంటి ఒక సూచనలు వచ్చినట్టయితేనేమో రేపు ఉండేటువంటి ఒక వ్యూహం పెట్టి ఉంటాండదు. ఇలా సూచనలు ఏ విధంగా ఉంటాయో దాన్ని బట్టే రేపు అందరూ పార్లమెంట్ సభ్యులతో మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఎజెండాలో ఉన్న అంశాల్లో ఆధార్ వ్యవహారం ఒకటి, తర్వాత ప్రత్యక్ష నగదు బదిలీ అంశం ఒకటి, తర్వాత పూంచ్ కమిషన్ సిఫార్సులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వీటి మీద తెలంగాణ ప్రభుత్వం స్టాండ్స్ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా మేము సానుకూలంగానే మొదటి నుంచి కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తూ వస్తుండ్రు. కేంద్ర ప్రభుత్వం యొక్క వారి పరిస్థితులను బట్టి మనం కూడా నెరవవలసి వస్తుంది కాబట్టి వారి సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉండాలనేటువంటి దాంట్లో మా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చాను. కాబట్టి వారే సరి అయినటువంటి రీతిగా స్పందిస్తలేరనేటువంటి ఒక విషయం కూడా చెప్తూ వచ్చినాం. కాబట్టి ఇలా కేంద్రం సరిగా స్పందించింది, ఎస్, కొన్ని విషయాలలో, ఎస్, తెలంగాణ విషయంలో మాకు రావాల్సినటువంటి ఒక నిధులు ఏవైతున్నాయో ఆ నిధులను సరిగ్గా విడుదల చేయకపోవటం వల్ల జర ఇబ్బందులు వస్తున్నటువంటి మాట ఇదివరకే ప్రస్తావన. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన నిధులనే వ్యవసాయ శాఖ సరిగ్గా ఉపయోగించట్లేదని చెప్పిన మాట. ఆయన వ్యవసాయ శాఖ నిధుల గురించి ప్రస్తావించలే. ఏదైతే ఇన్సూరెన్స్ పథకం పెట్టినరో ఆ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు పరిచేటువంటి ఒక బాధ్యత రాష్ట్రాలు మరింత మెరుగుపడాలని చెప్పారు. మెరుగుపడాలనేటువంటి దాన్ని మేమైతే స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా కింది స్థాయిలో తీసుకొచ్చాడు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి? ముఖ్యంగా అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో కానివ్వండి, విడిగా భేటీ అయితే ఆ సమావేశంలో కానివ్వండి. కొత్తగా రాష్ట్రాలు విడిపోయినాయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ఆంధ్ర విడిపోయి ఈ సందర్భం ప్రధానమైనటువంటి సమస్య నీటి సమస్య. అది ఆ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు రావాల్సిన డబ్బుల విషయం, దాంతోపాటుగా సరే మీరు చెప్పినటువంటి ఆధారు నగదు బదిలీ పథకం ఇంకా మిగతా విషయాలు ఏమున్నా కానీ ఒక అంటే ఆ టైం తక్కువ ఉంటుంది, అది ఒక 1-day సెషన్ అయినా కానీ 29 రాష్ట్రాలు పరిమితం అవుతుంది. దీని అన్నిటికంటే కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ తీసుకొని వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో కూడా రాష్ట్ర విభజన సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా ఇదివరకు చెప్పినా ఇది ఈ సందర్భంలో చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని సమస్యలకు ఒక సమస్య పరిష్కారమే అవకాశం. ఎందుకంటే రేపు ఎల్లుండి నుంచి కూడా పార్లమెంట్ అయితే వస్తూ ఉన్నది కాబట్టి, సోమవారం పార్లమెంటు కూడా ఉంది కాబట్టి పార్లమెంటు ముందు పెట్టినటువంటి ఈ సమావేశంలో అన్ని విషయాలు చర్చించి మరి దీన్ని కూడా ఎంతసేపు సెంటిమెంటల్గా కాకుండా ఒక ఒక ఇష్యూను పరిష్కరించాలనే పొలిటికల్ అది రాకుండా రియల్గా ఈ సమస్యను పరిష్కారం చేసేటువంటి దిశలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కూడా సుధాకర్ రెడ్డి గారు చెప్పిన అంశంతో
కేంద్రం రాష్ట్ర సంబంధాల మధ్య కొత్త బీజేపీ తెలంగాణ నిర్లక్ష్యం లేకపోతే వివక్ష పూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉండేటువంటి ఫైనాన్స్ కమిషన్ తీసేసి వారు నీతి ఆయోగ్లో డబ్బులు డైరెక్ట్గా ఇచ్చినప్పుడు వారే హర్షం వ్యక్తం చాలా పెద్ద ఎత్తున వచ్చిన మాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగానే వచ్చినాయని చెప్పారు. తర్వాత మిగతా విషయాలు అంటే కొన్ని విషయాలలో నేను వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడినంటే ఫోకస్ అంటే ప్రభుత్వం ఎంతసేపు అంటే నేను చెప్పడానికి మళ్ళీ వారేమన్నాడు ఈరోజు మంత్రులు వారికి కావాల్సినటువంటి స్వేచ్ఛ లేకపోవడం. ఈరోజు ఎవరి శాఖకు వాళ్ళు కనుక నిజంగా స్వేచ్ఛ ఉంటే నెగోషియేట్ చేయడంలో ఈరోజు వ్యవసాయ అన్ని శాఖలు ఎవరు చూస్తున్నారంటే ఆ ముగ్గురే చూస్తున్నారు. అంతే ఇక నేను సుధాకర్ అన్న ఒక్క నిమిషం, ఇప్పుడు కీలక శాఖలన్నీ కూడా ప్రధాన వ్యక్తులు మా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ హరీష్ గారి దగ్గర, మిగతా శాఖలు కొన్ని ఉన్నాయి అక్కడ ఇక్కడ వ్యవసాయ శాఖ లేకపోతే విద్యాశాఖ, అంటే వారి శాఖలను నిజంగా రివ్యూ చేయడంలో కానీ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలతో ఆ మంత్రులను కలవడం కానీ ఆ స్వేచ్ఛ ఉన్నట్టు కనబడడం లేదు. ఎందుకంటే అదే ఆ రకమైనటువంటి రీజనల్ పార్టీస్లో ఆ స్వేచ్ఛ ఉందా లేదా, ముఖ్యంగా తెలంగాణ ఆ రకంగా ఉంటే మాత్రం నిజంగా ఈరోజు ఇరిగేషన్ శాఖ 300 కోట్ల రాష్ట్ర మండలి సమావేశంలో ఏం చెప్పారు మన గురించి చెప్పే అంతర్గత విషయాలు చెప్పేది ఏంది, అంతర్రాష్ట్ర విజయంలో రాష్ట్ర ప్రయోజనాలకు అవసరాలు తీరుస్తాము అని రాజకీయాలు రాజకీయం వచ్చినప్పుడు రాజకీయ కోణంలో చెప్పాను, ఇరిగేషన్ చెప్పాను, నీళ్ళ సమస్య చెప్పాను, నిధుల ఆధార విషయం చెప్పాను, నగదు పది ఇవన్నీ కాదు. ఈ రోజు చాలా రోజులు జరిగిన సమావేశంలో ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు వివరించాలి, కేంద్ర ప్రభుత్వం ఆ రకంగానే స్పందించాల్సిన అవసరం. ఏపీసీఎం ఏ అంశాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు అంటే విడిగా భేటీ అయితే ఏ అంశాలు మాట్లాడబోతున్నారు, అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో ఏ అంశాలు హైలైట్ చేయబోతున్నారు? ముందుగా ఈ అంతర్రాష్ట్ర మండలి అనేటువంటిది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద కాకుండా కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి విషయాల పట్ల గానీ, అలాగే రెండు రాష్ట్రాల పట్ల ఇరుగు పొరుగు రాష్ట్రాల పట్ల గానీ ఇతరత్ర ఏదైనా వ్యవహారాలు వివాదాలు సందర్భంలో వాటికి సంబంధించినవి కానీ, అలాగే మనకు అంతర్గత భద్రత కానీ ఆర్థిక పరమైనటువంటి విషయాలు కానీ ప్రణాళికలు కానీ ఈ దేశం ఒక కామన్ పాలసీని మనం ఇవాల్వ్ చేయాలన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క ఒపీనియన్స్ కూడా తీసుకోవాలి కాబట్టి 2005లో యూపీఏ గవర్నమెంట్ అప్పుడు ఒక కమిషన్ వేసింది, రిటైర్డ్ జస్టిస్ పూంచ్ అని ఇంకొక 4 సభ్యులతో ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ మొత్తం అంతా స్టడీ చేసిన తర్వాత 2010లో ఒక రిపోర్ట్ ఇచ్చారు. అందులో కొన్ని 273 అంశాల పట్ల వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ ఇవ్వటం జరిగింది. అయితే ఆ తర్వాత 2014 వరకు కూడా మరి యూపీఏ గవర్నమెంట్ ఎప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు. దాని మూలంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రికమెండేషన్స్ పట్ల చర్చ కానీ దానికి ఆమోదించడం కానీ రిజెక్ట్ చేయడం కానీ సవరణ ఏమి జరగనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ తర్వాత 2014లో మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా జోనల్ గా ప్రతి జోన్ లోనూ ఒక 4-5 రాష్ట్రాలతో ఒక జోన్ కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ వాటి పట్ల రాజ్నాథ్ సింగ్ గారు కూడా విజయవాడలో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు సిఎస్లు డీజీపీలు అందరూ కూడా ఆ రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఒక చర్చించిన తర్వాత 10 ఏళ్ల తర్వాత జరుగుతా ఉంది. కాబట్టి ఈ రోజు ఈ చర్చించినటువంటి అంశాలు అన్నిటి పట్ల మళ్ళీ ఈ రోజు ఒక ఏక అభిప్రాయమా లేకపోతే దాని మీద ఒక ముఖ్యంగా ఈ అంశాల మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయా? ఆధార్ కానీ ప్రత్యక్ష నగదు బదిలీ అనేది మీరు మొదట్లో తీసుకొచ్చిన, మేము నగదు బదిలీ ఒకటి చూస్తే మేము 2009లో మా యొక్క మేనిఫెస్టోలోనే చెప్పాము. అప్పుడు ప్రతి ఇంటికి కూడా ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా మన గతంలో ఎన్నో సందర్భాలు వాజ్పేయి గారు అన్నారు, ఈవేళ రూపాయి వేస్తే మనము లబ్ధిదారుడికి 30 పైసలు కూడా చేరనటువంటి పరిస్థితి. ఈ పిల్ఫరేజెస్ ఇవన్నీ తగ్గి ట్రాన్స్పరెంట్ గా మనం కరప్షన్ లేకుండా ప్రతి లబ్ధిదారు అంటే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం యొక్క ఫలితాలు వెళ్ళాలి అంటే ఆధార్ అనేటువంటిది కానీ నగదు బదిలీ మంచిది అనేటువంటి పథకం కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య తెలుగుదేశం పార్టీ హ్యాపీనా, ఏపీ ప్రభుత్వం హ్యాపీగా ఉందా? అంటే మేము హ్యాపీయా అంటే మేము ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ గవర్నమెంట్ డెఫినెట్లీ. అంటే ఇష్యూ బేస్డ్ అలా అంటే ప్రతి ఒక్క ఇంట్లోనే 4 పిల్లలు ఒక కుటుంబం ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల పట్ల ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు, కానీ చర్చల ద్వారా తప్పకుండా చేసుకునేటువంటి ఒక వాతావరణం ఉంటుంది. అలాగే ఇప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు ఇప్పుడు రేపు మండే నుంచి పార్లమెంటు సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి నిన్న పూర్తి స్థాయి
స్థాయిలో విభజన జరిగిన తర్వాత అందరికీ తెలిసినటువంటిదే ఆంధ్రప్రదేశ్ కు జరిగినటువంటి అన్యాయం. ముఖ్యంగా మాకు ఇంటర్ స్టేట్ ఇష్యూస్ వచ్చేప్పటికీ చాలా ఉన్నాయి. రెండు రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడదాం. విష్ణు గారు మొత్తం మీద సిద్ధంగా ఉందా? కొన్ని పత్రికల్లో దండయాత్ర అనే హెడ్డింగ్ కూడా పెట్టారు. కేంద్రంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దండయాత్ర సిద్ధం అవుతున్నారా? సరే, మీరు ఒక ఎజెండా ఫిక్స్ చేసి దానికి సంబంధించి లోబడి మాత్రమే మాట్లాడే అవకాశం ఉంటుందా? అందరి సమస్యల్ని ఓపికగా వినే అవకాశం కూడా ఉందా? ఇది ఒకటి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సమావేశమే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో బహిరంగంగా ఒక వేదిక మీద కూర్చొని ఆయన లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది. దీంట్లో ఆల్రెడీ ఓపెన్ అజెండా ఇది, ఆల్రెడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అజెండా కూడా పంపండి. దీంట్లో మేజర్గా ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రత, రెండోది ఆర్థిక పరమైనటువంటి అంశాలు. ఇప్పుడు దగ్గర మీరు చెప్పిన నగదు బదిలీ కావచ్చు, లేకపోతే రాయితీలకు సంబంధించి కాదు, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే అందరికీ విద్య అందించాలన్నటువంటిది ఏదైతే ఉందో, దానికి అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సర్వశిక్ష అభియాన్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది, కొంత మంచి రిఫార్మ్స్ రావడం కూడా జరిగింది. దాంతోపాటు ఈ యొక్క హెల్త్కు సంబంధించిన అగ్రికల్చర్ మేజర్ సెక్టర్, దీనికి సంబంధించిన విషయంలో ఓపెన్ అజెండా అది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏంటంటే 15 కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. మేజర్గా ఇప్పుడు దాకా రేణుకా గారు చెప్పినట్లు ఈ యొక్క పూంచ్ కమిషన్ ఏదైతే ఉందో, ఇది ఒక రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉండాల్సిన సంబంధాల మీద యూపీఏ 1 ఆలోచిస్తే యూపీఏ 2లో ఈ కమిషన్ యూపీఏ 1 వేసింది. యూపీఏ 2 సమయంలో అది 2010-2011 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక మీద అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అది ఒక మంచి కమిషన్గానే మనం దాన్ని అభినందించవచ్చు. అయితే ఈ సందర్భంలో ఏంటంటే న్యాచురల్గా ప్రధానమంత్రికి రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగేటువంటి సమావేశంలో ఇంకా వ్యక్తిగతంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అజెండా అనేటువంటిది ఇక్కడ ఏమి ఉండదు, ఒకటి. రెండోది, ఇదే సందర్భంలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి కమిషన్ల మీద సూచనలు కానీ లేకపోతే ఇంకోటి కానీ దానికంటే కూడా ఎక్కువ ముఖ్యమంత్రులు ఏం చేస్తారంటే ఆ రాష్ట్రాల్లో సక్సెస్ అయినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చినారనుకోండి, ఈరోజు ట్రాన్స్పరెన్సీకి సంబంధించిన ఐటీకి సంబంధించి నేను అవార్డు ఇచ్చాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి. పల్లె రంగనాథ్ రెడ్డి ఐటీ మినిస్టర్ నేను రాత్రి విజ్ఞాన భవన్లో తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి వచ్చాలో ఇక్కడ మిషన్ భగీరథ సక్సెస్ అయింది. దీన్ని చాలా రాష్ట్రాలు కూడా దీన్ని అధ్యయనం చేస్తున్నారు. అట్లా ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళ ఒక్కొక్క స్పెషలైజేషన్ విషయంలో కొంత సక్సెస్ అయినటువంటి రాష్ట్రాలు అయితే వీటితో పాటు ఈ ముఖ్యమంత్రులకు సంబంధించి గతంలో కూడా 5 విభాగాలుగా ఏర్పాటు చేసి నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా తమ రాష్ట్రాలకు ఏమి కావాలా, కేంద్రం ఎట్లా సహకారం ఇవ్వాలనేటువంటిది కూడా నివేదికలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రులు సంతృప్తి అసంతృప్తి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ప్రధానమంత్రి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు చెప్తున్నది ఏంటంటే రెండు విషయాలు చాలా క్లారిటికల్గా చెప్పడం జరిగింది. నేను ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మొట్టమొదటి బహిరంగ ఏది మన ఆగస్టు 15 జాతిని ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో నేను ఒక్కరినో లేకపోతే భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ దేశానంతా మేము అభివృద్ధి చేసేదానికి వచ్చేసినాం అనేటువంటి లేదు. ఈ దేశంలో అనేక ప్రభుత్వాలు ఈ దేశంలో అధికారం సందర్భంలో కూడా అభివృద్ధి చేసాయి, అనుకున్నంత వేగవంతమైనటువంటి అభివృద్ధి జరగలేదు, దాన్ని మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. రెండోది, ఇంకొక అంశం, ఇక్కడ కీలకమైన అంశం, రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే కేంద్రం అనేటువంటిది ఒకటే అభివృద్ధి చెందితే ఏం జరిగేటువంటిది లేదు, ఒరిగేటువంటిది కూడా ఏం లేదు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే సమైక్య స్ఫూర్తిని గౌరవిస్తూ మనం ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి, సుధాకర్ రెడ్డి గారు చెప్పినా నేను చెప్పిన ఇంకోరు చెప్పినా దాన్ని మనం ఆహ్వానించదగ్గ అంశం. అయితే ఇక్కడ ఏంటంటే గిల్లి కజ్జాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజునటువంటి ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంతో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అనుభవించినటువంటి గుజరాత్ ముఖ్యమంత్రి ఎన్డీసీ మీటింగ్ లో బహిరంగంగా ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారికి ఆయన లేచి ఈ ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యమంత్రులు అనేటువంటి ఉద్దేశంతో ప్రణాళిక సంఘాన్ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు సొంత డబ్బును ఉపయోగించుకోవాలనే సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సినటువంటి సందర్భంలో అనేక ఇబ్బందులు పెట్టి ఆ పథకాలను నిర్వీర్యం అయిపోతున్న సందర్భంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ కోల్పోయినారనే ఉద్దేశంతోనే ఈ ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో నీతి ఆయోగం తీసుకొచ్చి నీతి ఆయోగం కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల్లో లేకపోతే అక్కడ ఉన్న సెక్రటరీలో కూర్చొని దాన్ని తయారు చేయకుండా ముఖ్యమంత్రుల యొక్క సమక్షంలో 5 విభాగాలు ఏర్పాటు చేసి మీకు ఎట్లుండాల, మీకు రాష్ట్రాలు స్వేచ్ఛగా పనిచేసేదానికి కేంద్రం తయారు చేసేటువంటి నీతి ఆయోగం ఎట్లుండాలని ముఖ్యమంత్రులకి అధికారం ఇచ్చినటువంటి ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిన్న బ్రేక్ తీసుకుందాం.